ప్రైజ్ మహాఘనుడును పరిశుద్ధుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ప్రభునందు ప్రియులారా ఈ దినము ఏప్రిల్ నాలుగు మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క వాక్యమును వింటూ ప్రతీదినం మనం ప్రభువులో సాగడానికి ప్రభువు మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక రండి ఈ దినము కూడా వాక్యమును చదువుకొని దేవుని వాక్యమును విందాం కీర్తనల గ్రంథము పదిహేడవ కీర్తన నాల్గవ చరణం కీర్తనల గ్రంథము పదిహేడవ కీర్తన నాలుగవ చరణం మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొనియున్నాను ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి మాతో మీరు మాట్లాడుతున్న మీ వాక్యము కొరకై స్తోత్రాలు దేవా ఈ దినము కూడా మమ్ములను దర్శించండి మీ వాక్యము చేత మమ్ములను బలపరచండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డ జీవితములో నీ గొప్ప కార్యములు జరిగించి మీరు మహిమ పొందండి నామమున ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమె దేవుని యొక్క లేఖనములో కీర్తనాకారుడు మాట్లాడుతూ మనుషులు యొక్క కార్యముల విషయమైతే బలత్కారుల మార్గములో నుండి నేను తప్పించుకోవడానికి నీ మాటలను బట్టి నేను కాపాడబడుతున్నాను అని దేవుని సన్నిధిలో దేవునిని స్థుతిస్తున్నాడు లోకము బలత్కారుల చేతిలో ఉంది లోకమంతయు నాశనమైన మార్గములో ఉన్నట్లుగా దేవుని వాక్యం మనము చూస్తాం ఆదికాండము ఆరవ అధ్యాయము పదకొండవ వచనము నుండి భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయుండెను భూలోకము బలత్కారముతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనియుండిరి అంటాడు నోవాహు దినములలో భూమి మీద ఉన్న ప్రజలు ఏ రీతిగా ఉన్నారో అలాగునే ఏసు ప్రభువారు చెప్పినటువంటి మాటను బట్టి అనగా ఆయన చెప్పిన మాట ఏమిటి అని అంటే ఏసు ప్రభు యొక్క రాకడ దినములలో కూడా కూడా నోవాహు దినములలో ఉన్నట్లుగాను లోతు దినములలో ఉన్నట్లుగాను ఉంటుందని సెలవిచ్చారు లుకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలోనూ జరుగును కనుక దేవుని వాక్యమును బట్టి నేడు లోకం ఎలాగుంది అంటే బలత్కారుల చేతుల్లో ఉంది బలత్కారము అనగా ఒక వ్యక్తికి ఇష్టము లేకోకుండా ఆ వ్యక్తిని పాడు చేయడం లేక ఒక వ్యక్తికి ఇష్టము లేకుండా ఆ వ్యక్తి దగ్గరది లాక్కోవడాన్ని బలత్కారము అంటారు లోకమంతయు కూడా భయంకరమైన దుస్థితిలో ఉంది అయితే దావీదు భక్తుడు వారి చేతిలో నుండి నేను తప్పించబడాలి అంటే నీ నోటి మాట వలనే నన్ను నేను కాపాడుకొనుచున్నాను అన్నాడు దావీదు మహారాజు గొప్ప యుద్ధశాలి గొప్ప ప్రార్థనాపరుడు అయితే ఎక్కడా కూడా నా బలమును బట్టి కానీ నా ఖడ్గమును బట్టి కానీ నా జ్ఞానమును బట్టి కానీ నా భక్తిని బట్టి కానీ నేను కాపాడబడుతున్నాను అని అనలేదు తనలో ఏమాత్రము కూడా గర్వము కనబడుటలేదు నేను ఇలా కాపాడబడుతున్నాను అంటే నేను ఇలా క్షేమముగా ఉన్నాను అంటే ఇది కేవలం దేవుని కృపయే దేవుని యొక్క మాటయే అని దేవునిని ఘనపరుస్తున్నాడు సోదరుడా సోదరి చాలాసార్లు మనము ప్రభువు చేత మేలు పొంది అది మన సొంత అకౌంట్లో వేసుకుంటాం మన స్వనీతిని ప్రదర్శిస్తాం జాగ్రత్త సుమ మనము దేవునిని ఘనపరచాలి కానీ మనలను మనం ఘనపరుచుకోకూడదు మనల్ని మనం పొగుడుకోకూడదు దేవునికి మాత్రమే మహిమ చెందాలి ఆయన నోటి మాట మనలను కాపాడుతుంది ఆయన మాటలో జీవముంది ఒక పర్యాయము యేసు ప్రభువారు నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము అని బోధించినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు అనేక మంది ఆ మాటలు విని వ్యసనపడ్డారు సణుక్కున్నారు ఇది ఎలా సాధ్యం ఇలా ఎవరు చేస్తారు అని బాధపడ్డారు అయితే ఆ మాట విన్న తరువాత అనేకులు ప్రభువు దగ్గరికి రావడం మానేశారు ఇక అపోస్తులు పన్నెండుగురు మాత్రమే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు అప్పుడు ప్రభువారు వారితో మీరు కూడా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా అనంటే పేతురు ప్రభువుతో మాట ఏమిటో తెలుసా ప్రభువా మేము ఎక్కడికి పోతాము నీవు జీవపు మాటలు కలిగిన వాడవు గనుక నిన్ను విడిచి వెళ్ళము అని సెలవిచ్చాడు సువార్త ఆరవ అధ్యాయం అరవయవ వచనము నుండి అరవై ఎనిమిదవ వచనం వరకు అంటే ఆయన మాటలలో జీవముంది అని పేతురుకు అర్థమయ్యింది ఆయన మాటలలో ఉన్న జీవం అర్థంగాక చాలామంది ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈరోజున ఆయన మాటలు అనేక మంది వింటున్నారు కానీ ఆ మాటలలో ఉన్న శక్తి ఆ మాటలలో ఉన్న జీవం ఆ మాటలో ఉన్నటువంటి పవిత్రత కొందరికి మాత్రమే అర్థమవుతుంది వారు మాత్రమే దీవించబడుతున్నారు వారు మాత్రమే రక్షింపబడుతున్నారు వారు మాత్రమే ఆశీర్వదించబడుతున్నారు ప్రియ సోదరుడా సోదరి ఆయన మాటలు నీకెలా అర్థమవుతున్నాయి దేవుని వాక్యమునందు కీర్తనాకారుడు ఆయన మాటలను క్రొవ్వు మెదడుతో పోల్చాడు అవి నాకు క్రొవ్వు మెదడు వలె రుచిగా ఉన్నాయి అన్నాడు ఇర్మియా భక్తుడు ఆ మాటలు నాకు దొరకగా నేను భుజించాను అని ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహారవచనములో సెలవిచ్చాడు ఏస్కేలు గ్రంథకర్త ఆ మాటలు దేవుని యొక్క జ్యూము గల ఆ మాటలు తేనె కంటే మధురముగా ఉన్నాయి అని సెలవిచ్చాడు ఈరోజున ఆయన మాటలు మనకెలా ఉంటున్నాయి చాలామందికి ఆయన మాటలు బాధాకరముగాను కష్టముగాను ఉంటాయి అయితే ఆయన మాటలలో జీవముంది అవి నిన్ను బలత్కారుల చేతిలో నుండి రక్షిస్తాయి ఈరోజున నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే నీ బిడ్డలు రక్షింపబడి నిత్య నరకము నుండి తప్పించబడాలి అంటే నీ కుటుంబానికి కావలసింది దేవుని మాటే ఆ మాట మనలో ఉంటే మన ఇంటిలో ఉంటే మన సంఘములో ఉంటే మనము ఆశీర్వదించబడతాం ఈరోజున దేవుని మాట మనలను నడిపిస్తుంది అన్న సంగతిని గమనించాలి ఇస్రాయేలీలు వారి ప్రయాణములో దేవుని మాట ప్రకారము వారు ప్రయాణము చేసినట్లుగా సంఖ్యాకాండములో మనం చూస్తాం ఆయన ఇక్కడ ఆగండి అన్నప్పుడు అక్కడ ఆగారు లేచి నడవండి అన్నప్పుడు నడిచారు అనగా దేవుని మాట చేత వారు నడిపించబడ్డారు ఈరోజున మనకున్న దుఃఖములో నుండి మనకున్న కష్టములలో నుండి మనకున్న వ్యాధి బాధలలో నుండి మనకున్న శ్రమలలో నుండి మనం కూరుకుపోయిన పాపములో నుండి మనలను బయటకు నడిపించగలిగినది దేవుని మాటే ఆ మాట ద్వారానే దేవుడు సర్వ సృష్టిని కలుగునుగాక అనగా కలిగినవి ఈరోజున భూమి మీద ఉన్న ఈ సృష్టి దేవుని మాట వలన కలిగింది ఈ భూమి కూడా దేవుని మాట వలనే కలిగింది గనుక ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో పవిత్రత ఉంది ఆయన మాటలో జీవముంది సువార్త పదిహేనవ అధ్యాయము మూడవ వచనములో యేసు ప్రభువారు చెప్పిన మాట ఈ మాటల వలన మీరిప్పుడు పవిత్రులయ్యున్నారు అంటాడు అనగా ఒక అపవిత్రుణ్ణి ఒక పాపిని పరిశుద్ధుణ్ణిగా చేయగలిగినది దేవుని మాటే ఈరోజున అనేక మందిని పరిశుద్ధులుగా మార్చింది దేవుని మాటే ఎంతోమంది వారి బంధకాలలో నుండి వారి యొక్క సమస్యలలో నుండి విడిపించబడింది దేవుని మాట ద్వారానే గనుక అట్టి మాటకు మనం లోబడి అట్టి మాటకు మనం విధేయులమై అట్టి మాటను మనం వినగలిగితే అది ఎంతో మేలు కీర్తన గ్రంథం ఎనభై ఒకటవ కీర్తన ఎనిమిదవ చరణములోను పదమూడవ చరణములోను కీర్తనకారుడు మాట్లాడిన మాట అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అన్నాడు కానీ చాలామంది ఆ మాట వినక తిరుగుబాటు చేసి అపవాది అయిన సింహము చేత చంపబడుతున్నారు రాజుల మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ నీవు యహోవా నోటి మాట మీద తిరుగుబడితివి గనుక నీవు వెళుతున్న మార్గములో సింహము నిన్ను చంపుతుంది అన్నాడు ఈరోజున అపవాది అనబడుతున్న వ్యక్తి గర్జించు సింహం వలె అనేక మందిని మృంగుతూ చంపుతున్నాడు కారణమేమిటో తెలుసా వారు దేవుని మాట మీద తిరుగుబడుతున్నారు కనుక సోదరుడా అట్టి జీవితము నుండి మనము బయటికొచ్చి ప్రభువు మాటకు విధేయులమై గాక ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని అద్వితీయమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును పరిశుద్ధులందరికీ తోడయ్యుండును గాక ఆమె